భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వజ్రోత్సవ ఏర్పాట్లపై సన్నాహక కమిటీని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తుందని జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమా సింగ్, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట శైలేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ల్యాబ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోవాలి దాదాపు. సో సో ముందు తారీఖున మన దగ్గర ప్రోగ్రామ్కి ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. చేసుకోవాల్సి వస్తుంది. ఎస్సీ ట్రాన్స్ఫోర్కి మళ్ళీ ఒకసారి మీటింగ్ పిలవండి, మళ్ళీ మీటింగ్ పిలవండి. ఎస్సీ ట్రాన్స్ఫోర్కి ఏమో అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ ప్లే చెప్పాలి. తర్వాత డిఈఓ ఆ రోజు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమి ఇంటి పెట్టారు ప్రోగ్రామ్స్ వచ్చేట్లు ఏదైతే 20 మినిట్స్ ఉండాలి. 5 ప్రోగ్రామ్స్ కలిపి ఈచ్ ప్రోగ్రామ్ 3 మినిట్స్ 3.5 మినిట్స్ ఒకవేళ ఒకే ప్రోగ్రామ్ 10 నిమిషాలు అది ఫస్టే సెలెక్ట్ చేసి కేసీఆర్ గారు దర్శనం చూపించేసి కాంట్రోల్ సీఎం గారు ప్రోగ్రామ్స్ పిల్లలు డ్యాన్స్ వేసేలా కదా అది మన ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ప్రకాశం.